श्री गुरुभ्यो नमः। गणानांत्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन् नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम मार्गशिर शुद्ध षष्ठी सुब्रह्मण्य षष्ठी चाला विशेषमैनटु पर्वदिनं मनकंदरिकी तेलिसिनटुवंटिदे। सुब्रह्मण्य स्वामी మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఆవిర్భవించారు అని స్కాంద పురాణం, అలాగే శివపురాణం, త్రిపుర రహస్యం అని ఒక మంత్రశాస్త్ర గ్రంథం వీటన్నిటిలోనూ ఉంది. అంతేకాకుండా స్కందోపనిషత్తును ఒక ఉపనిషత్తు ఉంది. యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తుల్లో స్కందోపనిషత్తు ఒకటి. ఆ ఉపనిషత్తులు కూడా ఎన్నో విషయాలు చెప్పారు. సుబ్రహ్మణ్య షష్ఠి, అదే మనం సుబ్బరాయ షష్ఠి అంటుంటాం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది ఏ దేవుడికి సంబంధించినటువంటిది అనేది ముందు తెలుసుకోవాలి మనం. అసలు బ్రహ్మణ్య అంటే ఏమిటి, సుబ్రహ్మణ్య అంటే ఏమిటి? బ్రహ్మణి స్థిత బ్రహ్మణ్య, పరబ్రహ్మను తెలుసుకుని ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని మానం చేసుకుంటూ ఎప్పుడు ఆ ఆత్మానందంతో పరమాత్మను దర్శిస్తూ ఉండే ఒక గొప్ప దివ్యమైన శక్తి కలిగిన వాడే బ్రహ్మణ్యుడు. బ్రహ్మణి స్థితం బ్రహ్మణ్యం, బ్రహ్మయందు ఉండుట. బ్రహ్మ అంటే నిరాకార పరబ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ అంటే సృష్టికర్త, నిరాకార పరబ్రహ్మ. ఆయనకు ఆకారం లేదు, పరతత్వం. అలాంటి పరబ్రహ్మయందు ఉండటమే బ్రహ్మణ్యం. సుష్ఠు బ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం, ఎల్లప్పుడూ ఆత్మానందాన్ని పొందుతూ ఉండటమే సుబ్రహ్మణ్య తత్వం. మరి ఇలాంటి సుబ్రహ్మణ్య తత్వం ఎవరికి ఉన్నది దేవతల్లో? కేవలం కుమారస్వామికి మాత్రమే ఉన్నది. అలాంటి కుమారస్వామి యొక్క విశేషమైన చరిత్రను మనం తెలుసుకుందాం. కుమారస్వామి షణ్ముఖ, ఆయనకు షణ్ముఖుడు అని పేరు, కార్తికేయుడు అని పేరు, శిఖివాహనుడు, మయూరవాహనుడు, నాగాభరణుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇన్ని పేర్లున్నాయి. అగ్నిపుత్రుడు, గంగాపుత్రుడు, శివశక్తి తత్వంతో ఆవిర్భవించినవాడు, అంటే పార్వతి పరమేశ్వరుల యొక్క తేజస్సుతో ఆవిర్భవించినవాడు. అలాంటి స్వామి సమస్త దోషాలను తొలగించే ఒక విశేషమైన తత్వం కలిగినవాడు సుబ్రహ్మణ్య స్వామి. కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి వేరువేరు అనుకోకూడదు. కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి, అది ఎలా ఆ పేరు వచ్చిందో మనం తెలుసుకుందాం. ముందుగా గాయత్రీ ఛందస్సులో సుబ్రహ్మణ్య స్వామిని జపించేటటువంటి ఒక మంత్రాన్ని చూద్దాం. కార్తికేయాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్న స్కంద ప్రచోదయాత్. గాయత్రీ ఛందస్సులో ఉండేటటువంటి మంత్రాలను గాయత్రి మంత్రాలనే అంటారు. రుద్రగాయత్రి, విష్ణు గాయత్రి, అంబికా గాయత్రి, గరుడ గాయత్రి, హనుమద్ గాయత్రి, ఇలా గాయత్రీ ఛందస్సులో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా గాయత్రి మంత్రాలే అంటుంటాం. కానీ అధిదేవత ఎవరో తెలుసుకుని ఆ ఛందస్సులో ఏ దేవతను జపించాలి అనే విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు మనకు ఆ గాయత్రి, అంటే ఆ దేవతకు సంబంధించినటువంటి గాయత్రి ఛందస్సు, గాయత్రి మంత్రాన్ని జపిస్తాం.
गायत्री अने छंदसुलो 24 अक्षरालु उंटाई मूडु पादालु पादानिकि मूडु पादानिकि 8 अक्षरालु चोप्पुन मूडु पादाल्लोनु 24 अक्षरालु సహజంగా మనం గాయత్రి మంత్రం అనగానే ఓం తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఇదే గాయత్రి మంత్రం అనుకుంటాం కానీ సూర్య గాయత్రి అది సూర్య భగవానుని ఉపాసించే గాయత్రి అది ఇప్పుడు మనం స్కంద గాయత్రి తెలుసుకుంటున్నాం స్కందుడు అంటే ఎవరు కుమారస్వామి కుమారస్వామి స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు ఇవన్నీ ఆయన పేర్లే షణ్ముఖుడు మనకు లోకంలో ఈ పేర్లు ఏదో కనిపిస్తుంటాయి సుబ్బయ్య సుబ్బారావు సుబ్బమ్మ సుబ్రహ్మణ్యేశ్వరుడు వెంకట సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య శాస్త్రి సుబ్రహ్మణ్య శర్మ షణ్ముఖుడు షణ్ముఖ శర్మ కార్తికేయుడు ఇంకా ఇదే పదాన్ని తమిళులు ఆర్ముగం అంటారు ఆరు ముఖములు కలిగిన వాడు ఆర్ముగం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశేషమైన తత్వం సుబ్రహ్మణ్య స్వామి అనగానే మనకు పడని క్షేత్రం బాగా జ్ఞాపకం వస్తుంది తమిళనాడులో పడని క్షేత్రం ఉంది ఫలం నయతీతి పడని అసలు అది సంస్కృతంలోంచి వచ్చింది ఫలం నయతి అనే వ్యుత్పత్తిలోంచి ఫలని అనేటువంటిది చివరికి తమిళులు లకారాన్ని లకారంగా మార్చుకుని పడని అన్నారు అక్కడ కార్తికేయ స్వామి వెలిసి ఉన్నాడు అంటే ముందుగా మనం స్కంద గాయత్రి చెప్పుకొని సుబ్రహ్మణ్య స్వామి చరిత్రను తెలుసుకుందాం ఓం కార్తికేయాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్న స్కంద ప్రచోదయాత్ దీన్ని స్కంద గాయత్రి అంటారు జాగృతగా పరిశీలించినట్లయితే ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు కార్తికేయాయ విద్మహే 8 అక్షరాలు సుబ్రహ్మణ్యాయ ధీమహి 8 తన్న స్కంద ప్రచోదయాత్ 8 ఏమిటి దీనికి అర్థం కార్తికేయాయ విద్మహే కుమారస్వామి కృత్తికా నక్షత్ర సంజాతుడు కృత్తికా నక్షత్రంలో పుట్టాడు కనుక కార్తికేయ అన్నారు కుమారస్వామి కార్తికేయుడు కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని తెలుసుకోవాలి అది మొదటి పాదం సుబ్రహ్మణ్యాయ ధీమహి ఆయనే సుబ్రహ్మణ్య స్వామి అని మనం ధ్యానించాలి తన్న స్కంద ప్రచోదయాత్ అటువంటి స్కందస్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి మన అందరిని రక్షించవలెను మనకు బుద్ధి వికాసాన్ని కల్పించారి స్వామి అని ఈ స్కంద గాయత్రికి అర్థం ఇంకా మనం సంవత్సరంలో 3 సార్లు నాగదేవతను పూజిస్తుంటాం సుబ్రహ్మణ్య స్వామి అనగానే నాగదేవత అని మనం అర్థం చేసుకోవాలి శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి మనం నిర్వహిస్తుంటాం కదా పూజలు శ్రావణ మాసంలో శుద్ధ పంచమి నాడు నాగపంచమి అలాగే కార్తీక శుద్ధ చతుర్థి నాడు నాగ చతుర్థి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ మూడు విశేషమైన పర్వదినాలు సహజంగా మానవులకు నాగదోషాలు ఉంటుంటాయి గృహ నిర్మాణంలో మనకు తెలియకుండానే పొట్టలు ఏవైనా గట్లు ఇలాంటివి ఉంటే వాటిని తీయించేస్తాం గృహ సముదాయాలు కడుతుంటారు గృహ సముదాయం అంటే అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏం తీసుకు యంత్రాన్ని పెట్టేస్తారు ఆ యంత్రం మొత్తం అక్కడంతా చదువు చేసేస్తుంది ఆ చదువు చేయడంలో ఎన్ని పొట్టలు పోయాయో ఆ పొట్టల్లో ఉన్న ఎన్ని పాములు నశించాయో ఈ దోషం ఎవరికి వస్తుంది కర్త కార్యత చేయవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన చేసేవాడు చేయించేవాడు బలి చేస్తున్నాడు అనుకునేవాడు దానికి ప్రేరణ చేసేవాడు అందరూ నలుగురు కూడా ఈ ఫలితాన్ని పొందవలసిందే మంచిదైనా చెడ్డదైనా అలాంటి దోషాల వల్ల సంతానం కలగకపోవడం ఒకవేళ పిల్లలు పుట్టిన వాళ్ళు మంచి మార్గంలో లేకపోవడం తర్వాత ఎన్నేళ్ళు గడిచినా స్వగృహ యోగం ఉండదు ఎప్పుడు అద్దెళ్లలోనే డబ్బు సంపాదిస్తారు అద్దెళ్లలోనే ఉండటం సొంతలు కట్టుకునే అవకాశం లేదు అలాగే బాలారిష్టాలు పిల్లలు గండాలు మాతృగర్భంలోనే వాడు ఒక్కోసారి ఆ పసిపిల్లాడు ప్రాణాలు విడిచిపెట్టాడు గర్భస్రావం అయిపోతుంది బయటకు వచ్చిన తర్వాత పిల్లలు పోతుంటారు బాలగండాలు
బాగా అరిష్టాలి. ఇలాంటివన్నీ కేవలం నాగదోషాల వల్లనే కలుగుతాయి. ఈ నాగదోష పరిస్థితి నాగదోష అనే అది దోషం. తర్వాత ఇంకొకటి ఏంటంటే రాహుకేతువుల దోషాలు కూడా ఉన్నాయి. జాతక చక్రంలో రాహు కేతు షష్టాష్టకంలోనూ ఉండని స్థాన శత్రుస్థానంలోనూ ఉన్నప్పుడు ఆ దోషాలు కడుగుతుంటాయి, రాహుకేతు దోషాలు. తత్ఫలితంగా కాలసర్ప దోషం ఏర్పడుతుంది. కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకు వివాహాలు ఆలస్యం అవుతాయి, సంతానం ఆలస్యం అవుతుంది, ఉద్యోగం ఆలస్యం అవుతుంది, చదువులు పూర్తవడం ఆలస్యం, అంతా ఆలస్యమే. అదే మనం అంగారక దోషం అంటాం. అంగారకుడు అంటే ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి, అంగారకుడు, కార్తికేయుడు అంతా ఒకే నాగతత్వం యొక్క రూపాలు. అలాంటి నాగదోషాలు పోవడానికి, కాలసర్ప దోషాలు పోవడానికి, అలాగే బాలారిష్టాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. అది మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఒక విశేషమైన సంప్రదాయం. మన భారతీయులకు నిత్య కళ్యాణం పచ్చతోరణం. ప్రతి తిథి నాడు ఏదో పర్వదినం, ప్రతి నక్షత్రం సందర్భంగా ఓ పర్వదినం, ప్రతి వారం పర్వదినమే. అది మన భారతీయ సంప్రదాయం. చతుర్థి అనగానే గణపతి అధిదేవత, షష్ఠి అనగానే సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత అని మనం గ్రహిస్తుంటాం. ఆయన్ని ఆరాధించాలి. కృత్తిగా నక్షత్రంలో ఆవిర్భవించాడు స్వామి. ఇంకా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి చరిత్రలో అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి. రామాయణం బాలకాండలో 37వ సర్గలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్తాడు కార్తికేయ జననం, కుమార సంభవం. అలాగే మహాభారతం అరణ్య పర్వంలో 213వ అధ్యాయం నుంచి 219వ అధ్యాయం వరకు కూడా మార్కండేయుల వారు ధర్మరాజుకు సుబ్రహ్మణ్య స్వామి చరిత్రను చెప్తారు. ఇంకా విష్ణు ధర్మోత్తర పురాణంలో వల్లీదేవి ఎవరు, దేవసేన ఎవరు, వీళ్ళిద్దరితోనూ కుమారస్వామికి వివాహం అయిన ఆ పరిస్థితి అటువంటి సంఘటన ఏమిటి, ఎలా జరిగింది, ఆ విషయాలు విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. ఇంకా స్కాంద పురాణం, శివపురాణం చెప్పక్కర్లేదు. కుమారస్వామి ఆవిర్భావాన్ని గురించి చెప్పినటువంటి విశిష్టమైన పురాణాలు స్కాంద పురాణం, శివపురాణం. స్కాంద పురాణం కుమారఖండంలో, కౌమారఖండంలో, మాహేశ్వర ఖండంలోనూ కుమారస్వామి యొక్క జననం గురించి చెప్పారు. శివపురాణంలో కుమారఖండంలో 2 అధ్యాయాల్లో ప్రత్యేకంగా కార్తికేయ ఆవిర్భావం గురించి చెప్పారు. వామన పురాణంలో 25 నుంచి 28 వరకు 4 అధ్యాయాల్లో షణ్ముఖ ఆవిర్భావాన్ని గురించి చెప్పారు. ఇంకా స్కందోపనిషత్తు, కృష్ణయజుర్వేదానికి సంబంధించినటువంటి స్కందోపనిషత్తులు షణ్ముఖ స్వామి యొక్క విశేష తత్వాన్ని చెప్పారు. ఇంకా మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే కావ్యం రాశాడు. ఆ కుమార సంభవం అనే మహాకావ్యంలో కేవలం కుమారుడు యొక్క ఆవిర్భావం గురించే. కుమారుడు ఎవరి కుమారుడు? పార్వతీ పరమేశ్వరుల కుమారుడు. ఎందుకు ఆవిర్భవించాడు? తారకాసుర సంహారం కోసం. మరి ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఎలా అయ్యాడు? ఈ విశేషాలను కూడా ఆయన చెప్పారు దాంట్లో. ఇంకా దేవి భాగవతం మనకు తెలుసు కదా, ద్వాదశ స్కంధాత్మకమైనటువంటి 18,000 శ్లోకాలు ఉన్నటువంటి దేవి భాగవతంలో ప్రత్యేకంగా నవమ స్కంధంలో అద్భుతంగా చెప్పారు. 46వ పుత్రంలో 46వ అధ్యాయం దేవి భాగవతం నవమ స్కంధం 46వ అధ్యాయంలో బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రిక దేవసేన, ఆవిడనే షష్ఠీదేవి అంటారు. ఈ దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి సహకరించి తారకాసుర సంహారానికి ఆవిడ భాగస్వామిని అయింది. అందుచేత దేవసేనను వివాహం చేసుకున్న తర్వాతనే ఆయన తారకాసుర సంహారం చేశాడు కుమారస్వామి. అది దేవి భాగవతం నవమ స్కంధంలో 46వ అధ్యాయంలో అద్భుతంగా వర్ణించారు. ఇంకా రుద్రయామళ యుద్రయామళ మంత్రశాస్త్ర గ్రంథం ఉంది. అందులో సుబ్రహ్మణ్య స్వామి యొక్క అద్భుతమైన మంత్రం ఉంది. అందులో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం గురించి చెప్పారు. సరే, ఇంతకు ఏమిటి అయ్యా ధ్యాన విశేషం అంటే, తారకాసురుడు బ్రహ్మదేవుడి వల్ల వరం పొందాడు.
నాకెవరి వల్ల మరణం ఉండకూడదు, ఎవరు నన్ను సంహరించకూడదు అని అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, పుట్టినవాడు సావక తప్పదు, కాకపోతే నువ్వేవైనా మినహాయింపులు అడుగు నేను చెప్తాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, తారకాసురుడు, అయితే పసిపిల్లాడు తప్ప నన్ను ఎవరు చంపడానికి వీల్లేదు. వాడు ఉద్దేశం పసిపిల్లాడు ఎలా చంపుతాడు తనను? ఆరు రోజుల పసిపిల్లాడు చేతిలో తప్ప నాకు ఎవరి చేతిలోనూ మరణం ఉండకూడదు అన్నాడు. పసివాడు ఎలాగో చంపలేడు అనే వాడు ధైర్యం. తర్వాత ఆరుగురు తల్లులో పెట్టాడు అయి ఉండాలి, ఇవన్నీ అడిగాడు. ఆరుగురు తల్లుల బిడ్డడు అయి ఉండాలి, ఆరుగురు తల్లుల యొక్క ఆరుగురు తల్లుల చేత పెంచబడి ఉండాలి, ఆరు రోజులు పసివాడై ఉండాలి, అలాంటి వాడి చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు అని అడిగాడు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని చెప్తుంటారుగా తెలుగు సామెతల్లో, అలాంటిది ఇది కూడా. మరి విధి విలాసం సామాన్యమా? దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడిని అడిగారు, మీరు ఇలా వరాలు ఇస్తూ పోతుంటారు రాక్షసులకు, మా పరిస్థితి ఏమిటి? తారకాసుడు మమ్మల్ని పదవిభ్రష్టం చేశాడు, మాకు పదభ్రష్టత్వం వచ్చేసింది, రక్షించండి అంటే నేనేం చేయను, వాడు తపస్సు చేసిన దానికి తగిన వరం ఇవ్వాల్సిందే కదా, మనందరం శ్రీ మహావిష్ణువు దగ్గరికి పెడతామన్నారు. అక్కడికి పెడితే ఆయన అన్నారు, సతీదేవి దక్షాధ్వర ధ్వంసం అయ్యాలో దక్షయాగ సందర్భంలో దేహత్యాగం చేసేసింది సతీదేవి తన భర్తను తండ్రి నిందించడం వల్ల. అప్పటి నుంచి పరమేశ్వరుడు సతీ వియోగంతో బాధపడుతున్నాడు, ఆయన బాధను మర్చిపోవడానికి తపస్సు చేస్తున్నాడు హిమగిరి శిఖరం మీద. ఇంకా ఆ సతీదేవి హిమవంతుడి యొక్క ప్రార్థన మేరకు హిమవంతుడి కూతురుగా జన్మించింది హైమావతి, పర్వతరాజు కుమార్తె కనుక పార్వతి. పార్వతీదేవికి పరమేశ్వరుడికి వివాహం జరిగితే వారికి జన్మించే కుమారుడు తారకాసురుని సంహరిస్తాడు, అందుకు ప్రయత్నం చేయాలి అని అంటే నారదుల వారు ఈ బాధ్యత తను పెట్టుకున్నారు. మనకి ఇప్పుడు చెప్పిన వివిధ పురాణాల సారాంశం ఇది. నారదుల వారు హిమవంతుడి దగ్గరికి వెళ్ళి, నాయన హిమవాన్ నువ్వు అదృష్టవంతుడు అయ్యా, సతీదేవి నీకు కుమార్తెగా ఆవిర్భవించింది, పరమేశ్వరుడికి నీ కుమార్తెనిచ్చి వివాహం చేయి, అందువల్ల నీకు సర్వశ్రేయస్సులు కలుగుతాయి, దేవకార్యం కూడా జరుగుతుంది అని అంటే, అలాగే స్వామి అంతకంటే అదృష్టం ఉంటుందా అని హిమవంతుడు ప్రార్థించాడట. మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటాను, ఆ విశేషమైన ప్రక్రియ ఏం చేయాలో మీరే చెప్పండి, నేను అలా చేస్తాను అని చెబితే ఆయన చెప్పాడు. పైన కైలాస పర్వత శిఖరాల సమీపంలో తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడికి పరిచర్య చేయమని చెప్పి నీ కుమార్తెను పంపించు. ఆయన ఆ తపస్సు చేస్తూ కొంతసేపు విరామం తీసుకున్నప్పుడు ఎప్పుడైనా నీ కుమార్తెను చూస్తే తప్పకుండా ఆయన మోహపరుషుడు పరవశుడు అవుతాడు, వివాహానికి ఒప్పుకుంటాడు అని అంటే, అలాగే స్వామి అన్నాడు, పంపించాడు. పార్వతీదేవి పరమేశ్వరుడికి పరిచర్య చేస్తోంది. ఇదే సందర్భంలో ఇంద్రుడు ఏం చేశాడు? మన్మథుడిని రమ్మన్నాడు. మన్మథ, ఇంతకంటే మనకు అవకాశం ఉండదు, పార్వతీదేవిపై పరమేశ్వరుడికి మోహం కలగాలి, ఆవిడ వివాహం చేసుకోవాలి, అప్పుడు వాళ్లకు జన్మించే కుమారుడే తారకాసుర సంహారం చేస్తాడు. అందుకు మన ప్రయత్నం మనం చేయాలి కదా. పరమేశ్వరుడు ఒక్కసారి కళ్ళు తెరిచి పార్వతీదేవిని చూసినప్పుడు నీ అస్త్రాలు ప్రయోగించు, నీ పుష్పబాణాలు, ఎవరినైనా సరే మోహపరసం చేసేటువంటి అస్త్రాలు అతని దగ్గర ఉన్నాయి, మన్మథుడి దగ్గర పుష్పబాణాలు. అలాగే అన్నాడు, దేవకార్యం కదా, రతీదేవి మన్మథుడి భార్య రతీదేవి చెప్పింది, మేమనుకుంటున్నారు పరమేశ్వరుడు సామాన్యుడు వాడు, ఆయన కోపం వస్తే నిటదాక్షం ఆ మూడవ నేత్రం తెరుస్తాడు, ఎంత ప్రమాదం జరుగుతుంది తెలుసు కదా మీకు అని అంటే, లేదు ఇది దేవకార్యం, నేను బలైపోయినా పర్వాలేదు, ఆ తారకాసురుడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, ముల్లోకాలని వాడు అల్లకల్లోలం చేస్తున్నాడు, దేశక్షేమం కోసం లోకక్షేమం కోసం చతుర్దశ భువనాల క్షేమం కోసం నేను దగ్ధం అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నా ప్రయత్నం నేను చేస్తాను, ఇది మంచిదే కదా, దేవతలందరూ అడిగారు అని వెళ్ళాట. పరమేశ్వరుడు అలా తపస్సు చేస్తూ ఒకసారి కళ్ళు తెరిచేవాడికి
ఆవిడ స్వామివారికి సేవ చేస్తూ ఆయన పాదాలను పాదాల దగ్గర పుష్పాలతో అర్చిస్తుంది. పరమేశ్వరుడి పాదాలను పార్వతీదేవి పుష్పాలతో అర్చిస్తుంది, పూజిస్తుంది. అదే సమయంలో మన్మథుడు పుష్పబాణం వేశాడు. ఆ పుష్పబాణం ఎప్పుడైతే పరమేశ్వరుడిపై ప్రయోగించబడిందో ఆయన మనస్సు ఒక్కసారిగా ధ్యానంలోంచి చలనమైపోయింది, ఏకాగ్రత భంగమైపోయింది. ఆ పార్వతీదేవి యొక్క సౌందర్యాన్ని చూస్తూ అలా తమ్మయుడే చూస్తున్నాడు. వెంటనే ఏమిటి, నేను ధ్యానం చేస్తూ ఒకసారి భగ్నం, నా ధ్యానం భగ్నమైంది, ఏమిటి కారణం అని అలా ఒకసారి అలా చూసేట చూసి కూడా ఇంకో బాణం వేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు మన్మథుడు. వెంటనే ఆయన నిటలాగ్ని తెరిచాడు, నిటల నేత్రం, పాలాక్షుడు కదా, ఆ పాలనేత్రాన్ని తెరిచాడు. అగ్నిజ్వాలు వచ్చేసాయి, మన్మథుడు దగ్ధమైపోయాడు. తపస్సు భంగం అయిపోయిందని ఆయన అక్కడి నుంచి విడిపోయాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి చాలా బాధపడింది. అప్పుడు మళ్ళీ నారదుల వారు, ఆయనే కథా సంధానానికి ఆయన, ఎందుకంటే దేవకార్యం అది జరగాలి, ఆయన వచ్చేసి పార్వతితో చెప్పాడు, పార్వతీదేవితో తపస్సు, తపస్సు చేస్తే నీ తపస్సుకు మెచ్చుకుని పరమేశ్వరుడు వివాహం చేసుకుంటాడు. అలా పార్వతీ తపస్సు చేసింది, ఆ తపస్సుకు మెచ్చుకున్నాడు పరమేశ్వరుడు. సప్తమహర్షుల్ని మధ్యవర్తుడిగా పంపించాడు. అరుంధతిదేవి, వశిష్ఠుడు, మిగతా ఋషులు అందరూ కలిసి ఆయనతో హిమవంతుడితో మాట్లాడి పరమేశ్వరుడితో వివాహానికి ఒప్పించారు. ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా, పార్వతి పరమేశ్వరు కళ్యాణం జరిగింది. వాళ్ళు ఏకాంతంలో శరవణంలో ఉన్నారు. పరమేశ్వరుడు పార్వతీదేవి ఉన్నటువంటి ఆ స్థితిని చూశారు. ఇదే సమయం వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉన్నారు, తప్పకుండా కుమారస్వామి ఆవిర్భవిస్తాడు అనుకుంటున్నారు. కానీ శివతేజాన్ని ఎవరు భరించబడలేరు. ఆ శివతేజాన్ని అగ్నిహోత్రుడు తీసుకున్నాడు, దాన్ని భరించలేక గంగానదికి ఇచ్చాట. గంగానది తను భరించలేక శరవణంలో వేసేసింది. అంటే వెదురుల వనం ఒకటి ఉంది అక్కడ, శర అంటే వెదురు, వెదురుల పొద శరవనం, హిమగిరికి సమీపంలో, కైలాసగిరి సమీపంలో ఆ శరవణంలో వేసేటప్పటికి ఆ తేజస్సు సరిగ్గా ఆరో రోజుకి ఒక ఆవిర్భావం అయిపోయింది. శివశక్తి స్వరూపతత్వం ఒక అద్భుతమైన రూపం సంతరించుకుంది, కుమారస్వామి ఆవిర్భావం. ఆ రోజుల్లో పసిపిల్లాడైపోయాడు. ఆ రోజుల్లో పసిపిల్లాడు ఎంత ఎలా ఉంటాడు, ఈ పసిపిల్లాన్ని రక్షించాలి. అంతరిక్షంలో అరుంధతిదేవి తప్ప మిగతా దేవతలు, మిగతా మునుల భార్యలు, ఋషిపత్నులు వాళ్ళు కృత్తికా నక్షత్రం యొక్క అనుగ్రహంతో కృత్తికా దేవతలుగా వచ్చేసి ఈ పసివాడికి పాలిచ్చారట. ఆరుగురు దగ్గర పాలు తాగడం కోసం ఆయన షణ్ముఖుడయ్యాడు. అలా షణ్ముఖుడయ్యాడు. ఆ విధంగా ఆరో రోజుకి అద్భుతమైన శక్తిమంతుడైపోయాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు అలా గగన విహారం చేస్తూ వచ్చినప్పుడు శరవణంలో అద్భుతమైన తేజస్తో పసివాడు ఉన్నాడు. పసివాడిని చూడగానే పార్వతీదేవికి వీడెవరు అనగానే అప్పుడు ఈ దేవి భాగవతంలో ఉంది, ఎవరనుకుంటున్నావు, నీ కుమారుడే, మన శక్తి ఆవిర్భవించి వాడు కుమారస్వామిగా ఆవిర్భవించాడు, తారకాసుర సంహారం చేస్తాడు, ఆ రోజులు పసివాడే వాడిని చంపాలి అని స్వామి చెప్పారట. ఆ విధంగా కుమారస్వామి ఆవిర్భవించారు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తితో పార్వతీ పరమేశ్వరుల తేజస్సుతో ఆవిర్భవించాడు. కృత్తికా నక్షత్రంలో మార్గశిర శుద్ధ షష్ఠి, కృత్తికా నక్షత్రం మంగళవారం, ఇవా గుర్తుపెట్టుకోవాలి. మంగళవారం కృత్తికా నక్షత్రం మార్గశిర శుద్ధ షష్ఠి అద్భుతమైన రూపంతో షణ్ముఖుడై ఆరు ముఖములతో ఆవిర్భవించాడు. ఆరు ముఖములు, 12 చేతులు, అద్భుతమైన రూపం. జ్వాలానేత్రం, ఆరు ముఖాల్లోనూ కూడా జ్వాలానేత్రం ఉంది. నాగాభరణుడు, మయూరవాహనుడు, అద్భుతమైన రూపంతో ఆవిర్భవించాడు ఆయన. శరవణంలో పుట్టాడు కనుక శరవణ భవ అంటారు.
శరవనం లో విదురుల ఆ అడవిలో విదురుల ఉన్నటువంటి అడవిలో పుట్టాడు శరవణభవ కృతిక నక్షత్ర లో జన్మించడం కార్తికేయ ఆరుగురు తల్లులు పెంచారు గనక ఆరుగురు తల్లుల యొక్క ఆ స్తన్యం స్వీకరించడానికి ఆరు ముఖాలు పొందాడు గనక షణ్ముఖుడు ఇంకా ఆయనకు అన్ని ఆభరణాలన్నీ కూడా నాగాభరణాలే ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కుమార ఈ కుమార స్వామిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళు కైలాసంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాట బ్రహ్మదేవుడు వచ్చేసి వేద మంత్రాలతో స్తోత్రం చేస్తున్నాడు ఎవర్ని పరమేశ్వరుని ఆ స్తోత్రం చేసినప్పుడు ఆ స్వరాల్లో దోషం వచ్చింది అపస్వరం వచ్చేసింది వెంటనే అప్పటిదాకా మౌనంగా పసిపిల్లాడిలా ఉన్నటువంటి ఆ రోజులు పసివాడు ఎలా ఉంటాడండి కానీ అద్భుతమైన తేజస్ సంపన్నుడు ఆ షణ్ముఖుడు ఎప్పుడైతే బ్రహ్మ అపస్వరంతో స్తోత్రం చేశాడో ఆరు పడగలు వచ్చి చేయడానికి అది సుబ్రహ్మణ్య స్వామి అవతారం బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని స్తోత్రం చేసేటప్పుడు ఆయన అపస్వరంతో చేసేటప్పటికి పొరపాటున అపస్వరం వచ్చేసింది ప్రమాదో ధీమతామపి ఎంత గొప్పవాడైనా పండితుడైనా ఒక్కసారి పొరపాటుస్తుంది అలా బ్రహ్మదేవుడు తప్పు చెప్పడం ఏమిటి అపస్వరం చెప్పడం ఏమిటి వచ్చింది అది పరమేశ్వరుడు యొక్క లీలా విలాసం వెంటనే పార్వతీ పరమేశ్వరుల అంటే అర్ధనారీశ్వర తత్వం కదండి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు శబ్దార్థములు ఏ విధంగా అభేదంతో ఉంటాయో కలిసి ఉంటాయో అలా ఒకే శరీరంలో ఎడమ భాగం అమ్మవారు కుడి భాగం అయ్యవారు అదే అర్ధనారీశ్వర తత్వం ఆ పశువాడు ఒక్కసారిగా బుసలుగొడుతూ లేచాట ఒకసారి సర్పమైపోయాడు ఆరు పడగలతో వచ్చేసి బ్రహ్మదేవుడికి వచ్చేసి దగ్గరికి వచ్చేసి తప్పు చెప్పావు నువ్వు అపస్వరం వచ్చింది అని హెచ్చరించాట వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి స్వామి తప్పైపోయింది అని కార్తికేయుని స్తోత్రం చేశాడు అప్పటి నుంచి ఆయన సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు మనకు వివిధ పురాణాలు త్రిపుర రహస్యం అనే మంత్రశాస్త్ర గ్రంథం వీడన్నిటిలో కూడా విశేషమైనటువంటిది ఇది కాకుండా ప్రత్యేకంగా గణపతి సత్యానంద స్వామి వారు మైసూర్ దత్తపీఠంలో సుబ్రహ్మణ్య చరిత్ర అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆయన ప్రత్యేకంగా రచించారు ఆయన ఆ గ్రంథంలో కూడా ఈ విశేషమైనటువంటి కథ ఉంది అందుకనే ప్రత్యేకంగా పళనిలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేటప్పుడు అక్కడ షట్ పణులు కనిపిస్తుంటాయట పణం అంటే పడగ ఆరు పడగలతో ఉన్నటువంటి స్వామి కనిపిస్తుంటారు అలాంటి విశేషమైన తత్వం ఇంకా ఈ శరవణభవుడు ఆయన యొక్క విశేషమైనటువంటి తత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం కదా దేవసేన ఎవరు బ్రహ్మ మానసపుత్రిగా బ్రహ్మ యొక్క సంకల్పంతో ఆవిడ ఆవిర్భవించింది దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థించారు స్వామి తారకాసుర సంహారానికి మీరు మార్గం చెప్తున్నారు అనేటప్పటికి సిద్ధంగా ఉన్నాడు కుమారుడు తీసుకురండి అన్నారు దేవసేనకు దేవతల సైన్యానికి అధిపతి అయ్యాడు సైన్యాధ్యక్షుడయ్యాడు కుమారస్వామి దేవసేన నాయకుడు అదే సమయంలో దేవసేన వచ్చింది కుమారస్వామికి సహకరించింది ఆ విధంగా దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి భార్య అయింది దేవసేన యొక్క సహాయంతో దేవతాగణాలు సహకరిస్తుండగా శక్తి ఆయుధంతో తారకాసురుణ్ణి సంహరించేశాడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా దేవసేనతో పరిణమైంది ఇంకా వల్లి ఎవరు వల్లి దేవసేవనా సమేత సుబ్రహ్మణ్య స్వామి అంటుంటాం కదా సరిగ్గా సుబ్రహ్మణ్య నాయుడు కళ్యాణం చేస్తుంటారు కుడి పక్కన వల్లీదేవి ఎడమ పక్కన దేవసేనాదేవి మధ్యలో స్వామివారు కుమారస్వామి కుమారం శక్తిహస్తంతం శక్తిహస్తుడు ఆయన దీనికి ప్రత్యేకంగా ఉపనిషత్తుల్లోనూ తర్వాత పురాణాల్లోనూ ఒక విశేషమైన కథ ఉంది విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా విన్న విశేషం ఏంటంటే కణ్వ మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్ళాట వెళ్ళినప్పుడు
లక్ష్మీనారాయణులు ఇంద్రుడితో ఏదో మాట్లాడుతున్నారు. ఆ మాటల సందర్భంలో కణువు మహర్షిని వాడు గమనించరా. తనను గమనించకపోయేటప్పటికి కణువుడు శాపం పెట్టాడు, మీరిద్దరూ మానవలోకంలో జంతు హరినాములుగా పుడతారు. హరిణం అంటే జింక, జింకలుగా పుడతారు. ఇంద్రుడు కోయవాడుగా పుడతాడు అని ఆయనకి అనాల్పించింది. అది కూడా భగవంతుడు లీలావిలాసం అలా అనేశాడు. బ్రాహ్మణ వాక్కు తప్పదుగా, అందులో ఋషి వాక్కు తథాస్తు అన్నట్ట శ్రీ మహావిష్ణువు. నేను ఇలా కోపంతో అంటుంటే ఆయన తథాస్తు అంటాడు ఏమిటి అనుకున్నాడు. ఇది లీలావిలాసం అన్నాడు పరమాత్మ. ఆ విధంగా లక్ష్మీనారాయణుడు జింక రూపంలో వచ్చేసారట భూలోకానికి. సరిగ్గా అదే ప్రదేశంలో కోయవాడందరికీ రాజుగా ఆవిర్భవించాడు ఇంద్రుడు. అతని పేరు నంబిరాజు. ఈ నంబిరాజు తన కోయ సైన్యంతో కలిసి అటు ఇటు తిరుగుతుంటే ఒకచోట పసిపిల్లాడి ఏడుపు వినిపించింది. ఒక పసిపిల్ల ఏడుపు వినిపించింది. ఎవరి పసిపిల్ల ఏడుస్తున్నట్టుంది, ఎవరో పసిపిల్లాడు ఏడుస్తున్నాడు. పసిపిల్ల పసిపిల్లాడు తెలియదు కదా, చూద్దామని వెళ్ళేటప్పటికి అక్కడ రెండు జింకలు కనిపించాయి. దివ్యమైన తేజస్తో ఉన్నాయి. అందులో వాళ్ళిద్దరు రెండు లక్ష్మీనారాయణులు. అక్కడే పసిపిల్ల కనిపించింది. పైగా ఆవిడ చుట్టూ లతలు, సంస్కృతంలో వల్లి అంటే లత, తీగ, పూల తీగ. పూల తీగలు ఒక సముదాయంగా చుట్టుకుని ఆ పసిపిల్లకి రక్షణ కలిగిస్తూ ఎండ పడకుండా అవన్నీ కూడా రక్షిస్తూ ఉన్నాయి పసిపిల్లలు. ఆ వల్లి సముదాయం చేత రక్షించబడింది కనుక ఆవిడ పేరు వల్లి అని పేరు పెట్టాడు నంబిరాజు. తారకాసుర సంహారం అయిపోయిన తర్వాత కార్తికేయుడు భూలోక సంచారం చేస్తూ మారువేషంలో తను కూడా ఓ కోయవాడుగా రూపం దాల్చి, దేవతలు కోరిన రూపం ధరిస్తారు కదా, అలా ఆయన అటు ఇటు తిరుగుతుంటే ఈ వల్లిని చూశాడు కోయ వనిత. అద్భుతమైన సౌందర్యవతి. ఎవరు వీడా, మీ నాన్నగారు ఎవరు అని అడిగట్ట. ఆవిడ కోయరాజు ఉన్నాడు, ఆయన పేరు నంబిరాజు అనేప్పుడు అక్కడికి వెళ్ళి అడిగాడు. ఆయన చెప్పాడు, నేను పెంచుకున్నాను అని చెప్పేటప్పటికి వల్లి ఆయన్ని వివాహం చేసుకుంటానంది, ఈయన ఆయన్ని వివాహం ఆవిడ వివాహం చేసుకుంటానాడు. ఆ విధంగా వల్లి కూడా సుబ్రహ్మణ్య స్వామి భార్య అయింది. అలాంటి విశేషమైన చరిత్రలు మనకి అద్భుతంగా కనిపిస్తుంటాయి. ఇంకా నాగదోషాలు, కుజదోషాలు, అర్ధాష్టమ, అష్టమ శనిశ్చర దోషాలు, కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, గృహదోషాలు, గ్రహదోషాలు, బాలారిష్టాలు, ఇవన్నీ పోగొట్టి సంతాన సౌభాగ్యాన్ని, దీర్ఘ సౌమంగళ్యాన్ని విజయుడి శక్తి దేవసేనాదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే వల్లీదేవికి ఇటువంటి శక్తులు ఉన్నాయి. దేవీ భాగవతంలో విశేషమైనటువంటి మంత్రాలు చెప్పారండి. నవమస్కంధంలో దేవీ భాగవతంలో ఓం హ్రీం షష్ఠీదేవి ఐ స్వాహ, ఓం హ్రీం, హ్రీం శక్తి బీజం, ఓం హ్రీం షష్ఠీదేవి ఐ స్వాహ అనేటటువంటిది అద్భుతమైన అష్టాక్షరీ మంత్రం. ఈ షష్ఠీదేవియే దేవసేనాదేవి. ఈ మంత్రాన్ని లక్ష జపం చేయాలట. ఒక హద్దు పెట్టుకుని, ఓ సంవత్సరం గడువు పెట్టుకుని సంవత్సరంలో లక్షసార్లు జపిస్తే వాళ్లకు సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది. ఆ సంతానం ఒక్క గొప్ప ఉన్నత స్థితి పొందుతుంది. అలాగే ఈ మంత్రాన్ని లక్ష జపం చేసిన వాళ్లకు వంధ్య అయినా సరే, అంటే వంధ్య అంటే ఎవరు, పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లలు పుట్టడానికి అవకాశం లేని వాళ్ళు వంధ్యలు అంటారు. వంధ్య
ఆ వంధ్యత్వం వంధ్యా దోషం పోతుంది వాళ్ళకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పారు దీనికి ప్రత్యేకంగా దేవి భాగవతంలో చెప్పారు అద్భుతమైన శ్లోకం నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై షష్ఠీ దేవ్యై నమో నమః నవమస్కంధంలో ఉందండి ఇది దేవి భాగవతం వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై షష్ఠీ దేవ్యై నమో నమః షష్ఠీ షష్ఠాంశ రూపాయై సిద్ధాయై చ నమో నమః కళ్యాణదాయై కళ్యాణై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠీ దేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు ఇలా విశేషమైన శ్లోకాలు ఇవి మొత్తం 9 శ్లోకాలండి దేవి భాగవతంలోని శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు దేవరక్షణ కారుణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః సిద్ధ్యై సత్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి దిశో జహి మహేశ్వరి ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవ్యై నమో నమః భూమిం దేహి ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి షష్ఠీ దేవ్యై నమో నమః అద్భుతమైన 9 శ్లోకాలు ఉన్న స్తోత్రం ఇది తప్పకుండా ఈ స్తోత్రాన్ని మనం చదువుకుందాం అమ్మవారి అనుగ్రహం పొందాం తర్వాత ఇప్పుడు ఇది మన దేవి భాగవతం నవమస్కంధంలో 46 అధ్యాయంలో ఈ శ్లోకాలు ఉన్నాయి తప్పకుండా మీరు చూడండి అధ్యయనం చేయండి తర్వాత కార్తికేయుడి యొక్క అద్భుతమైన మంత్రం ఉందండి కుమారస్వామికి సంబంధించినటువంటి విశేషమైన మంత్రం ఉంది ఇది మనకు ప్రత్యేకంగా ఉపనిషత్తుల్లోనూ తర్వాత త్రిపురా రహస్యం అనేటటువంటి గ్రంథంలోను రుద్రయామళ గ్రంథం అని అది మంత్రశాస్త్ర గ్రంథం అందులోను కార్తికేయుడి మంత్రము కార్తికేయ స్తోత్రం ఉన్నది కార్తికేయుడి మంత్రం ఏమిటి ఓం శ్రీం హ్రాం హ్రీం కార్తికేయాయ నమః ఓం శ్రీం హ్రాం హ్రీం కార్తికేయాయ నమః ఓం శ్రీం హ్రాం హ్రీం కార్తికేయాయ నమ కార్తికేయాయ నమః ఇది ఏకాదశాక్షరి 11 అక్షరాలు ఉన్నాయి ఏకాదశాక్షరి మంత్రం ఇది కూడా లక్ష జపం చేయాలి హద్దు పెట్టుకోవాలి ఒక సంవత్సరం 6 నెలల్లో ఒక పరిమితి పెట్టుకుని ముందు సంకల్పం చేసుకుని మమ మనోవాంఛావర సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం అంగారక దోష నివారణార్థం బాలారిష్ట నివారణార్థం వంధ్యాదోష నివారణార్థం అలాగే అంగారక దోష నివారణార్థం ఏకాదశాక్షరి కార్తికేయ మంత్ర జపం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని ఈ మంత్రాన్ని లక్ష జపం చేయాలట తత్ఫలితంగా వాళ్లకు సౌభాగ్యం కలుగుతుంది సంతాన సౌభాగ్యం కలుగుతుంది బాలారిష్టాలు తొలగిపోతాయి అద్భుతమైన స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా ప్రత్యేకంగా స్కందస్వామి అంటే కుమారస్వామి ప్రత్యేకంగా ఒక విశేషమైన స్తోత్రం చెప్పారు రుద్రయామణ గ్రంథంలో చెప్పారు ఈ రుద్రయామణ గ్రంథంలో కుమారస్వామి కార్తికేయ స్వామి ఒక విశేషమైన మంత్రాన్ని ఋషులకు చెప్పారు ఆయన దేవతల ఋషులు ఆ మంత్రాన్ని విన్నారట అదేమిటంటే ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం ఇది రుద్రయామళ గ్రంథంలో ఉంది మంత్రశాస్త్ర గ్రంథం స్కంద ఉవాచ స్కందస్వామి చెప్తున్నారు కుమారస్వామి ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం దీని పేరు ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం ఇందులో 28 నామాలు ఉన్నాయి 28 నామాలు స్వామివారి నామాలు ఇది ప్రతిరోజు మనం ఈ స్తోత్రం చదివినట్లయితే జ్ఞాపక శక్తి తగ్గడం అనేది ఉండదు ప్రజ్ఞ వర్ధిల్లుతుంది ప్రజ్ఞ అంటే ఏమిటండి స్మృతి రతీత విషయ మతి రాగామి గోచర బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞా త్రైకాలికీ మత జరిగిపోయిన విషయాలకు సంబంధించినటువంటి జరిగిపోయిన సంఘటనకు సంబంధించినటువంటి జ్ఞాపక శక్తిని స్మృతి అంటారు జరగబోయే వాటిని ఊహించగలిగే శక్తిని మతి అంటారు తత్కాలస్ఫురణ ప్రస్తుతం ఉన్న వాటి గురించి అప్పటికప్పుడు ఆలోచించడం ఇదంతా కూడా బుద్ధి అంటారు
अंटे बुद्धि वर्तमान कालम स्मृति भूतकालम मति भविष्यत्कालम ఈ మూడిట్లోనూ విశేషమైన నైపుణ్యం ఉంటే దాని ప్రజ్ఞ అంటారు ప్రజ్ఞ త్రైకాలికీ మత స్మృతి అతీత విషయ స్మృతి అతీత విషయ జరిగిపోయింది మతి రాగామి గోచర జరగబోయేది బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ తత్కాల స్ఫురణ బుద్ధి బుద్ధి వికాసం ప్రజ్ఞ త్రైకాలికీ మత భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన అన్ని విషయాలు జరిగిపోయిన వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం రాబోయే వాటిని ఊహించగలగటం ప్రస్తుతం ఉన్న వాటిని బాగా ధ్యానంలో ఉంచుకోవడం దీన్ని ప్రజ్ఞ అంటారు ఈ ప్రజ్ఞ కంటే గొప్పది ఇంకొకటి ఉంది ప్రజ్ఞాం నవనవోన్మేషశాలినీం ప్రతిభాం విదుః అన్నారు శాస్త్రంలో దేశకాలమాన పరిస్థితులను బట్టి ప్రజ్ఞ ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని పొందుతూ ఉంటే అది ప్రతిభ రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణుడితో చెప్తాడు కిష్కింధాకాండలో లక్ష్మ ఆంజనేయ స్వామిని చూడగానే ఆంజనేయ స్వామి తన పరిచయం తను చేసుకుంటాడు చాలా గొప్పగా మాట్లాడతాడు ఆయన నవ వ్యాకరణవేత్త సురభగవాను దగ్గర నేర్చుకున్నాడు ఆంజనేయ స్వామి గారు అప్పుడు లక్ష్మణుడితో చెప్తాడు ఆయన శ్రీరామచంద్ర ప్రభు అయం హనుమాన్ ప్రతిభానవాన్ అని చెప్తాడట ఈ హనుమంతుడు ప్రతిభావంతుడు అలాంటి ప్రతిభ సామాన్యమైనది కాదు అది కేవలం దేవతలకు ఋషులకు వాడకు మాత్రమే ఉంటుంది ప్రజ్ఞ వరకే మానవులకు పరిమితం అంచేత మానవులు ప్రజ్ఞ పొందాలంటే అంటే జ్ఞాపక శక్తి తగ్గకుండా ఏకాగ్రత సిద్ధి పొందడానికి ఏకాగ్రత పొందడానికి మనస్సులో చాంచల్యాన్ని పోగొట్టుకోవడానికి అద్భుతమైన ప్రశాంతతను పొందడానికి స్తోత్రం ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం కొంతమంది చూడండి పసిపిల్లగా ఉన్నప్పుడే మొత్తం భగవద్గీత శ్లోకాలు చెప్పేస్తారు అవి చెప్తారు చెప్తారు ఏ దేశానికి రాజధాని ఏమిటో చెప్పేస్తారు అది గత జన్మ సంస్కారం వల్ల వాళ్ళకు వచ్చింది గత జన్మలో వాళ్ళు ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం చేసి ఉంటారు ఆ ఫలితంగా ఇప్పుడు ఆ శక్తి వచ్చింది అది ఒకసారి మనం చూద్దాం ఓం స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయోగ్నినందనః స్కందః కుమారసేనానీ స్వామీ శంకర సంభవః గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః తారకారి రుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధసారస్వతో గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః శరజన్మాగణాధీశ పూర్వజో ముక్తిమార్గకృతు సర్వాగమ ప్రణేత చ వాంఛితార్థప్రదర్శనః అష్టావింశతి నామాని మదీయాని ఇతి యః పఠేత్ ప్రత్యూషం శ్రద్ధయాయుక్తో మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞాం అవాప్నోతి నాత్ర కార్యావిచారణ కుమారస్వామి ప్రత్యేకంగా చెప్పినటువంటిది ఈ స్తోత్రం ఇది శ్రీ రుద్రయామళే ప్రజ్ఞావివర్ధనాఖ్యం శ్రీమత్ కార్తికేయ స్తోత్రం సంపూర్ణం బుద్ధిని వికసింపజేసే అద్భుతమైన స్తోత్రం ఇది రుద్రయామణ గ్రంథంలో స్వయంగా కుమారస్వామి ఉపదేశించారు ఈ శ్లోకాలు ఆరు శ్లోకాలు కుమారస్వామి షణ్ముఖుడు కదా శ్లోకాలు ఆరే అద్భుతమైనటువంటిది 28 రహస్యమైన మహామంత్రాక్షరాలు ఉన్నాయి దీంట్లో ప్రతిరోజు ప్రాతకాలంలో ఎవరైతే శ్రద్ధగా దీన్ని పఠిస్తారో వాళ్ళు మహాపండితులు అవుతారు మూకం కరోతి వాచాలం మాట్లాడడం చేతగాని వాళ్ళు మహావక్తులు అవుతారు ఈ శ్లోకాలు పారాయణ చేసిన వాళ్ళకి రోజు చదివిన వాళ్ళకి అద్భుతమైన శక్తి కలుగుతుందని ఈ స్తోత్రంలో చెప్పారు ఇలాంటి విశేషాలను కూడా మనం సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో తెలుసుకుందాం తప్పకుండా మనం అందరం కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుదాం నాగదోషాలు అటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకంగా శ్రావణ శుద్ధ పంచమి నాడు నాగపంచమి కార్తీక శుద్ధ చతుర్థి నాగ చతుర్థి నాడు మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రత్యేకంగా పుట్టల దగ్గరికి వెళ్ళి వల్మీకం ఉంటారు సంస్కృతంలో అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో తప్పకుండా చేయాలి కృత్తికా నక్షత్రం ప్రతి మాసంలో కృత్తికా నక్షత్రం వస్తుంది కృత్తికా నక్షత్రం రోజు తప్పకుండా కార్తికేయ స్వామిని ఆరాధించాలి మరో విశేషం ఏం చెప్పారంటే ఈ స్కందోపనిషత్తు మొదలైన వాటిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్న చోట అక్కడ ఎటువంటి నాగదోషాలైనా కూడా పోగొట్టే శక్తి ఆ స్వామివారికి ఉన్నది కనుక మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా షష్ఠి ప్రతి మాసంలో షష్ఠి వస్తుంది కదా శుద్ధ షష్ఠి ఆ రోజు కానీ
తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆరు ప్రమిదలలో గోఘృతం వేసి ఒత్తురు చేయాలి ఆవునేతితో ప్రమిదలలో దీపారాధన చేసి ఆ ఆరు ప్రమిదలను స్వామివారి దగ్గర సమర్పించి ఓం శ్రీ కార్తికేయాయ నమః ఓం హ్రీం శ్రీం శ్రీ కార్తికేయాయ నమః అనే మంత్రం చదువుకుంటూ ఆరు ప్రదక్షిణలు చేయాలి తప్పకుండా గుర్తుంచుకోవాలి దీనివల్ల నాగదోషాలు పోతాయి మనకు తెలిసిన మన పూర్వులు ఎవరు చేసినా కూడా ఆ దోషం మనకు వస్తుంది మన వంశంలో ఎవరు పావుల్ని చంపినా పుట్టల్ని పాడు చేసినా ఆ దోషం వల్ల వాళ్ళకు సంతాన సౌభాగ్యం ఉండదు ఒకవేళ పిల్లలు పుట్టినా వాళ్ళు మరణిస్తుంటారు బాధారిస్తారు వస్తాయి ఇవన్నీ పోవడానికి ఏకైక మార్గం నాగప్రతిష్ఠ మనకు దత్తక్షేత్రాల్లో నాగప్రతిష్ఠలు ఉంటాయి అలాగే అంటే రెండు సర్పాలు ఇలా పడగలు ఇలా రెండు వైపులా రెండు ఎదురు ఎదురుగా పడగలు విప్పుని ఉంటాయి అలా రెండు సర్పాలు పడగలు విప్పుకునే దాన్ని ఆ దంట సర్పాల యొక్క విగ్రహాన్ని నాగప్రతిష్ఠగా చేసినట్లయితే ఇలాంటి దోషాలు పోతాయి అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాలి మంగళవారం కానీ కృతికా నక్షత్రం కానీ అదే షష్ఠి తిథి నాడు కానీ తప్పకుండా వెళ్ళాలి వెళ్ళి ఆరు ప్రమిదలతో స్వామివారి ముందు పూజ చేయించాలి ఆరు ప్రమిదలు దీపారాధన చేయాలి గోఘృతంతో ఎందుకంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆయుర్వర్ధనం ఆరోగ్యవర్ధనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే గ్రహదోష నివారణ గృహదోష నివారణ అని శాస్త్రంలో చెప్పారు ఆరుసార్లు ప్రదక్షిణ చేయాలి తప్పకుండా చేయాలి ఈయన స్వామివారు మనకు ఎటు ఈ దోషాలన్నీ అన్నిటిని కూడా పోగొడతారు అని చెప్పి ఎన్ని పేర్లు ఉంటాయని మనకు నాగేశ్వరరావు నాగేశ్వర శర్మ నాగశాస్త్ర నాగరాజు ఇలా అనేక పరాలు పేర్లు ఉంటాయి కార్తికేయుడు సుబ్రహ్మణ్య శర్మ అలాగే ఇలాంటి పేర్లు తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు అమావాస్య పూర్ణిమ పంచమి ఈ తిథులు ఆశ్లేష నక్షత్రంతో కూడినప్పుడు అలాగే నవమి తిథి ఆశ్లేష నక్షత్రంతో కూడినప్పుడు నాగదోష పరిహార ప్రాయశ్చిత్తానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది సార్ మమ ఇహజన్మని జన్మాంతరేవ జాత సర్పవధ దోష పరిహారార్థం ప్రాయశ్చిత్తం కరిష్యే అని ఆ సంకల్పం చెప్పుకుని సర్పవధ దోష పరిహారార్థం కృత్తికా నక్షత్ర సమయే షష్ఠీ తిథి సమయే అంగారకవాసరే అంగళ మంగళవారం నాడు కార్తికేయ స్వామి ఆరాధన కరిష్యే ప్రదక్షిణం కరిష్యే అని సంకల్ప చెప్పు చేసినట్లయితే తప్పకుండా నాగదోషాలు పోతాయి సర్ప భయం ఉండదు ఇలాంటి విశేషాలన్నీ మనం తెలుసుకుందాం తప్పకుండా మనం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ విషయాలన్నీ చెప్పుకుందాం అలాగే శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి కార్తీక శుద్ధ చతుర్థి నాగ చతుర్థి మార్గశీర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఈ మూడు పర్వదినాల్లో ప్రత్యేకంగా స్వామివారిని ఆరాధించాలి మిగతా సమయాలు చేసినా చేయకపోయినా అవకాశం ఉందా లేకపోయినా ఈ మూడు పర్వదినాలు మర్చిపోకూడదు దీనివల్ల ఎటువంటి దోషాలు ఉండవు మన పూర్వులు చేసిన దోషాలు కూడా పోతాయి సర్వేభ్య సుబ్రహ్మణ్య స్వామి దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు నాగదోష పరిహారోస్తు సత్సంతాన సౌభాగ్య సిద్ధిరస్తు శుభం భవతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు హసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి 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 స్వస్తి